ఆవు చేలో మేస్తే దోడ గట్టున మేస్తుందా అన్నట్లుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అడుగు జాడల్లోనే ఆయన తనయుడు నారా లోకేష్ దర్యాప్తు సంస్థలకు ఏమాత్రం సహకరించకుండా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారు. సిఐడి అధికారులు ఏ ప్రశ్న వేసినా నాకు తెలియదు ఏమో అంటూ స్టాక్ ఆన్సర్లు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అధికారులు ఆధారాలు చూపించేసరికి మాత్రం నీళ్లు నమలటం లోకేష్ వంతవుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసులో నారా లోకేష్ను ఏపీ సిఐడి పోలీసులు విచారిస్తున్నారు. విచారణ సందర్భంగా ఇన్నర్ రింగ్ రోడ్ పరిధిలోనే హెరిటేజ్కి భూములు ఎందుకు కొన్నారు, అక్కడే ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుందని మీకు ముందుగానే ఎలా తెలుసు అని పోలీసులు ప్రశ్నించారు. హెరిటేజ్ నిర్ణయాల గురించి ఆరా తీయగా తనకు తెలీదు అనేశారు లోకేష్. హెరిటేజ్ డైరెక్టర్ల మీటింగ్లో లోకేష్ పాల్గొని ఆయన సంతకం చేసిన డాక్యుమెంట్లను లోకేష్ ముందు పెట్టి అడిగేసరికి లోకేష్కి ముచ్చెమటలు పట్టాయి. వెంటనే తన తరపు న్యాయవాది దగ్గరకు వెళ్లి ఏం సమాధానం చెప్పాలో తెలుసుకుని మళ్లీ విచారణకు హాజరవుతూ వచ్చారని సమాచారం. మొత్తానికి ఏం అడిగినా ఏమో నాకు తెలీదు అనే సమాధానాన్నే పదే పదే వల్లించారని భోగట్ట. చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో సిఐడి పోలీసులు విచారించినప్పుడు చంద్రబాబు కూడా ఇదే తరహాలో సిఐడి పోలీసులకు ఏమాత్రం సహకరించలేదని దర్యాప్తు అధికారులే ఆరోపించారు. అప్పుడు చంద్రబాబు నాయుడిని డిజైన్ టెక్ కంపెనీకి 371 కోట్ల రూపాయలు ఎందుకు విడుదల చేశారని ప్రశ్నిస్తే ఏమో నాకు తెలీదు, గుర్తులేదు అంటూ సమాధానాలు దాటవేశారని, అందుకే చంద్రబాబు నాయుడిని మరోసారి విచారించేందుకు తమకు కస్టడీకి ఇవ్వాలని సిఐడి కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, ఫైబర్నెట్ స్కామ్లో తండ్రి చంద్రబాబు నాయుడుతో పాటు తనయుడు నారా లోకేష్ కూడా నిందితులుగా ఉన్నారు. కేసుల్లో తండ్రికి పార్ట్నర్గా ఉన్న లోకేష్ విచారణ సంస్థలకు సహాయ నిరాకరణలోనూ తండ్రి బాటలోనే నడుస్తున్నారని న్యాయరంగ నిపుణులు అంటున్నారు. అయితే లోకేష్ నేరం చేశారనడానికి ఆధారాలు ఉన్నాయని, అందుకే ఆయన్ని బోన్లో నిలబెట్టడానికి తగిన సాక్ష్యాలు తమ దగ్గర ఉన్నాయని పోలీసులు అంటున్నారు.